కడుపులో పుచ్చిన కన్న బిడ్డ రెండు మూడు దినాలు వెనక ముందు అయితేనే చూడకపోతేనే వామో నా బిడ్డ ఎరువా ఏంది ఏం కదా అని రంది పెట్టుకుంటాం. కానీ 100 రోజులు బిడ్డ పోతే అజంగా మరిసూలేదు అడనుల అన్యాలం పాడవడా చూడు. నానా కేసీఆర్ నిన్ను చూడాలనిపిస్తుంది, నానా కేసీఆర్ నిన్ను చూడాలనిపిస్తుంది, జైలులోన నేను ఉండి 100 రోజులైపాయే, జైలులోన నేను ఉండి 100 రోజులైపాయే, ఇటంకల వస్తలేవు నా ముఖమన్న చూసిపోతలేవు, నానా నానా నిన్ను చూడాలని ఉంది కేసీఆర్, నానా మాట్లాడాలని ఉంది కేసీఆర్, నానా నిన్ను చూడాలని ఉంది కేసీఆర్, నానా నీతో మాట్లాడాలని ఉంది కేసీఆర్. ఒక్కలు ఒక్కలు ఒక్కొక్కలు లైను కడుతున్నారా, కాంగ్రెస్ పార్టీలో షరీకా అయిపోతున్నారా, చివరకు మిగిలేది మనము నలుగురమేనా, చివరకు మిగిలేది మనము నలుగురమేనా, ఈ లిక్కరు దందా పాడుగాను, ఈ లిక్కరు దందా పాడుగాను, ఇది చేసిన కానించి నేను జైలుకు వచ్చిన కానించి, నేను జైలుకు వచ్చిన కానించి, మన బీఆర్ఎస్ పార్టీ పతారా గంగల గడిసిందనారా, మన బీఆర్ఎస్ పార్టీ పతారా గంగల గడిసిందనారా, నానా నేను వచ్చి 100 రోజులు దాటింది, నన్ను చూడాలని నీకు అనిపిస్తా లేదా, నానా నేను జైలుకు వచ్చి 100 రోజులైతుంది, నానా నేను జైలుకు వచ్చి 100 రోజులైతుంది, నన్ను చూడాలని నీకు మనసు వస్తలేదా నానా. ఇగో ఈ రకంగా పాపం కవితమ్మ ఇప్పుడు జైలుకు పోయి 100 రోజులైతుంది అడనుండా, ఈ చెంగల నాయన మనసు వస్తలేడట, ఆమెకేమో బెయిల్ వస్తలేదా, ఇక మరి ఎట చేయాలనుల్లా, పాపం గందరగోళమైన పడ్డదు కవితమ్మ. ఈసారి మోడీని నేను బట్టలు